గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో యువతనే ముందుండి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాసరావు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం జయవరం గ్రామంలో నూతనంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని మంగళవారం రోజున ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఇంకా మూఢ నమ్మకాలతో పాటు అనేక అసమానతలు ఉన్నాయని వాటిని తొలగించడానికి యువత ముందుకు రావాలని ఆయన సందర్భంగా పిలుపునిస్తూ మంచి నాయకత్వ లక్షణాలే గ్రామాలను కాపాడుతాయని తెలిపారు. కార్యక్రమంలో వికాస్ రావుతో పాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు, ఫౌండేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. బృహస్పతి సన్హా విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మహాభూతం తద్వక్తారమోదం అవతు మహం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. గంగే నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. హరి గంగా గోదావరి మద రామాయ దేవతాభ్యో నమః. జీవరం గ్రామంలో ఓకే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరంబోక్స కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంలో మరి గ్రామస్తులకు ఎన్నో సామాజిక సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన సమాజాన్ని పీడిస్తున్న అంశం అసమానతలు. మరి అసమానతలు ఎట్లున్నాయంటే ధనికులు ధనికులు అవుతున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళు అవుతున్నారు. మరి అసమానతలకు ముఖ్యమైన కారణం అవినీతి. అవినీతి అనేది ఒక క్యాన్సర్ లాంటిది మన సమాజంలో. ఇది వ్యాప్తం చెంది దాని క్యాన్సర్కి అవినీతి అయిన క్యాన్సర్కి కీమోథెరపీ అవసరం. మరి కీమోథెరపీ బాధ్యత యువజనులు తీసుకోవాలి. యువజనులు ప్రజలలో చైతన్యంతో పాటు మంచి నాయకత్వంతోనే ఈ అవినీతిని మనం నిర్మూలించవచ్చు. ప్రజల భాగస్వామ్యం, ప్రజల చైతన్యం ఇవన్నీ అవసరం. మేము ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంటే కాకుండా వేరే కార్యక్రమాలు చేస్తున్నాం. అంబులెన్స్ ఇవ్వడమే కాకుండా మరి మహిళలకు పుట్టి మిషన్లే కావచ్చు, గ్రామస్తులకు మరి చదువుకు స్కాలర్షిప్ కావచ్చు, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు మేము ముందున్నాం. ప్రజల భాగస్వామ్యం కోరుకున్నాం. మరి అందరం కలిసి మరి అభివృద్ధి చేసుకోవచ్చు. గ్రామాలు అభివృద్ధి కావాలంటే మరి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు రావాలి. ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికే కాదు రాష్ట్రాన్ని నుంచి గ్రామ పంచాయతీలు రావాలి. ఇవాళ మేము చూస్తున్నాం గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు మారిపోయినాయి. మనం అందరం దీని గురించి ఆలోచించాలి. అధికారాలు, విధులు, నిధులు గ్రామ పంచాయతీలకు పూర్తిగా బదిలీ కావాలి. అప్పుడే మహాత్మా గాంధీ గారి కళ గ్రామ స్వరాజ్ నిజం అవుతుంది. మీరు అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు.